సందేశం కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని కృపయందు మీరందరూ క్షేమముగా సంతోషముగా ఉన్నారని భావిస్తూ ఉన్నాము మా కోసం ప్రార్థన చేస్తున్న వారందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాం అనేక మంది ప్రార్థనా విన్నపాలు పంపిస్తూ ఉన్నారు మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం బైబిల్ స్టడీ కోసం మా వెబ్సైట్ దర్శిస్తున్న వారందరికీ మా ధన్యవాదాలు వేలాది మంది ఇప్పుడు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీలో బైబిల్ స్టడీ చేస్తున్నారు అందరినీ మేము ఆహ్వానిస్తూ ఉన్నాం మా కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్న వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం ముప్పై దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామంటే అది మీ వల్లే సాధ్యపడింది దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించాలని మా ప్రార్థన ఈరోజు దానియోలు గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో నుండి డెబ్బై వారములు ప్రవచనం చూద్దాం పాడేదను నేనెల్లప్పుడు నీ మహిమా గురించి ప్రభువా ఎల్లప్పుడూ మహిమ నీకేనయ్యా యుగ యుగములు నిన్ను కీర్తించేదన్ ఘనత మహిమ నీకేనయ్యా యుగ యుగములు నిన్ను కీర్తించేదన్ పాడేదను నేనెల్లప్పుడూ మహాకాశం నీ ఐశ్వర్యము చూపించెను ఆకాశ మహాకాశం నీ ఐశ్వర్యము చూపించెను భూమియు దాని సంపూర్ణత నిజ్ఞానమునే బోధించెను భూమియు దాని సంపూర్ణత నీ జ్ఞానమునే బోధించెను పాడెదను నేనల్లప్పుడూ దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయములో నుండి డెబ్బై వారములు ప్రవచనం చూద్దాం బైబిల్ గ్రంథములో అతి ముఖ్యమైన ప్రవచనముగా దీనిని చెప్పుకోవచ్చు ఈ ప్రవచనము మీకు బాగా అర్థం కావాలంటే నాలుగు చాట్లు తయారు చేశాం ఈ చాట్లు కావలసిన వారు మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీకి వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకోండి క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో ఈ ప్రవచనం ఇవ్వబడింది ఆ సంవత్సరంలోనే పర్షియా రాజు కోరేష్ యూదులు బబులోను చెరవిడిచి తమ యోదయ దేశ్యమునకు తిరిగి వెళ్ళవచ్చు అని ఆదేశించాడు యేసు ప్రభువు పావులు యోహాను చేసిన ప్రవచనాలు ఈ దానియులు ప్రవచనం ఆధారంగా చేసినవే మత్ సువార్త ఇరవై నాలుగులో ప్రభువు చేసిన ఒలివలకొండ ప్రసంగం రెండో దశలో రాసిన పత్రిక రెండులో అంత్యక్రీస్తు గురించి పౌలు చెప్పిన ప్రవచనం ప్రకటన గ్రంథం ఆరు నుండి పంతొమ్మిది అధ్యాయాల్లో యోహాను చెప్పిన ప్రవచనాలు దీని ఆధారంగా చేయబడ్డాయి గాబ్రియేలు దేవదూత దానియలకు సాయంత్రం బలి అర్పించే సమయంలో అంటే మూడు గంటల సమయంలో కనిపించాడు అభిషక్తుడు నిర్మూలము చేయబడినో అని ఈ ప్రవచనంలో చెప్పబడింది అభిషక్తుడు అంటే రక్షకుడైన క్రీస్తే ఆ రక్షకుడు సిలువ వేయబడతాడు అనే సత్యం కూడా గాబ్రియలు దోత దానియలకు తెలియచేశాడు శిలువ ఈ ప్రవచనానికి కేంద్రం లాంటిది ఆయన సాయంత్రం మూడు గంటలకు సిలువ మీద మరణించాడు దానియలకు సాయంత్రం మూడు గంటల వేళ ఈ ప్రవచనం ఇవ్వబడింది అంటే అందులో ఒక కనెక్షన్ ఉంది దాని ఏళ్ళు డెబ్బై వారముల ప్రవచనము అని మనము దీనిని పిలుస్తున్నాం వారము అంటే ఏడు దినములు అని మనకు తెలుసు అయితే ఇక్కడ వారం అంటే ఏడు దినములు అని కాకుండా ఏడు సంవత్సరములు అని అర్థం చేసుకోవాలి డెబ్బై వారములను మనము ఏడుతో హెచ్చించాలి అప్పుడు నాలుగు వందల తొంభై వస్తుంది అంటే నాలుగు వందల తొంభై సంవత్సరాల కాలములో ఈ ప్రవచనంలో ఉంది దానియులకు వెనుక నాలుగు వందల తొంభై సంవత్సరాలు ఉన్నాయి ఆయనకు ముందు నాలుగు వందల తొంభై సంవత్సరాలు ఉన్నాయి నాలుగు వందల తొంభై సంవత్సరాల చరిత్రలో ఇస్రాయేలీలు డెబ్బై సబ్బాత్ సంవత్సరాలు చూశారు ఆ డెబ్బై సబ్బాత్ సంవత్సరాలు వారు ఉల్లంఘించారు కాబట్టే దేవుడు వారికి డెబ్బై సంవత్సరాల బబులోను చెర విధించాడు దానియలు ఇప్పుడు మరొక నాలుగు వందల తొంభై సంవత్సరాలు భవిష్యత్తులోకి చూస్తూ ఉన్నాడు ఈ రెండింటి మధ్య కొన్ని పోలికలు మనం చూస్తున్నాం ఇంతకుముందు వారు దేవుని మాటకు అవిధేయులయ్యారు తరువాత కూడా అవిదేయులయ్యారు ఇంతకుముందు యరుశలములో ఉన్న దేవుని ఆలయము కూల్చివేయబడింది తరువాత కూడా దేవుని ఆలయము కుల్చివేయబడుతుంది ఇంతకుముందు దేవుడు పంపిన ప్రవక్తలను వారు హింసించి చంపారు తరువాత వచ్చిన దేవుని ప్రవక్త దేవుని కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తును కూడా హింసించి చంపారు ఇంతకుముందు వారు అన్యజనుల రాజుల కింద దాసులయ్యారు చెరలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత కూడా అన్యజనుల రాజుల కింద దాసులయ్యారు చెరలోకి వెళ్ళిపోయారు అంటే చరిత్ర పునరావృతం కావుట చూస్తున్నా డెబ్బై వారముల ప్రవచనములో ఆరు విషయాలు ఆరు లక్ష్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిగా సబ్బాత్ రెండోది ఎరుసలేము మూడోది దేవాలయం నాలుగోది మానవ పాపం ఐదోది దేవుని నీతి ఆరోది అభిషక్తుడు ఈ డెబ్బై వారముల ప్రవచనము ఎప్పుడు మొదలవుతూ ఉంది క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై నాలుగో సంవత్సరంలో ఆ సంవత్సరం హత్త హర్తహస్త ఎరుసలేము నిర్మాణం కొరకు ఆగ్నేచ్చాడు అప్పుడు ఈ నాలుగు వందల తొంభై సంవత్సరములు మొదలైనవి ఈ ప్రవచనము మూడు భాగాలు చేయబడింది మొదటి భాగములో ఏడు వారములు అంటే నలభై తొమ్మిది సంవత్సరాలు రెండో భాగంలో అరవై రెండు వారాలు అంటే నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరములు మూడో భాగంలో ఒక వారం అంటే ఏడు సంవత్సరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మొదటి రెండు భాగాలు ముగిసినవి నలభై తొమ్మిది ప్లస్ నాలుగు వందల ముప్పై నాలుగు కలిపితే నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు అంటే నాలుగు వందల తొంభై సంవత్సరాలు నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు ముగిస్తున్నాయి ఇంకొక ఏడు సంవత్సరములు భవిష్యత్తులో సంభవిస్తాయి అంటే ఈ డెబ్భై వారముల ప్రవచనములో గతం ఉంది ప్రస్తుతం ఉంది భవిష్యత్తు ఉంది మనము ప్రస్తుతము అరవై తొమ్మిదో వారమునకు డెబ్బైవ వారమునకు మధ్యలో ఉన్నాం డెబ్బై వారం ఏడేండ్ల శ్రమల కాలం దేవుడు యూదులకు మాత్రమే కాదు ప్రపంచం మొత్తానికి తీర్పు తీర్చే సమయం పోయినసారి మనం సబ్బాతు గురించి చెప్పుకున్నాం వారమునకు ఒకరోజు సబ్బాత్ దినం ఏడో రోజు ప్రతి ఏడో సంవత్సరం సబ్బాత్ సంవత్సరం దేవుడు సబ్బాత్ ఆచరించమని యూదులకు ఆజ్ఞాపించాడు రెండు కారణములు వారికి చెప్పాడు మొదటిగా నిర్గమాఖండం ఇరవై పదిలో నేను ఆరు రోజుల్లో ఈ విశ్వాన్ని మిమ్మలను సృష్టించాను ఏడో రోజు మీకు విశ్రాంతి దినం ఆ రోజు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి సృష్టికర్తగా నన్ను కొలవండి అన్నాడు రెండో కారణం దుపించవు ఐదు పదిహేనులో మనం చూస్తాం నువ్వు ఐగుప్తు దేశంలో బంధించబడినప్పుడు నేను నిన్ను విడిపించాను కాబట్టి విశ్రాంతి దినం రోజు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేయి నన్ను సృష్టికర్తగా విమోచకునిగా ఆరాధించు దేవుడు యూదుల ద్వారా అన్యులకు కూడా అదే సందేశం పంపాడు అమెరికా దేశంలో డెన్నిస్ ప్రాగర్ అనే యూదు మేధావి ఉన్నాడు ప్రతిరోజు రేడియోలో ఆయన సందేశాలు ఇస్తాడు టెన్ కమాండ్మెంట్స్ స్టిల్ ద బెస్ట్ మోరల్ కోడ్ పది ఆజ్ఞలు ఇప్పటికీ గొప్ప నైతిక నియమాలు అనే పుస్తకం రాశాడు నిన్న నేను కొంతసేపు ఆయనతో మాట్లాడాను ఆయన ఏమన్నాడంటే దేవుడు యూదులమైన మాకు పది ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞలు ప్రపంచానికి తెలియజేయవలసిన బాధ్యత కూడా మా మీద పెట్టాడు నీ పొరుగువాని దేమీ దొంగిలించకూడదు అని దేవుడు అన్నాడు ఈరోజు మన సమాజం దొంగలతో నిండిపోయింది తమకు చెందని వాటిని వీరు దొంగిలిస్తున్నారు అన్నాడు ఆయన మాటలు నిజమే నేను సృష్టికర్తను నేను మీ విమోచకుణ్ణి అని ఆయన యూదులతో అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన సృష్టికర్త మన విమోచకుడు అయితే ఈ ప్రపంచము ఆ సత్యాలను వ్యతిరేకించింది యేసు క్రీస్తు మా సృష్టికర్త కాదు డార్విన్ చెప్పినట్లు మేము చింపాంజీల వంటి జంతువులలో నుండి ఉద్భవించాము దేవుడు మమ్ములను చేయలేదు మేము జీవ పరిణామము వలన పుట్టాము అంటున్నారు సృష్టికర్తను వీరు తృణీకరించారు యేసు క్రీస్తు విమోచకుడు అనే సత్యం కూడా వీరు వ్యతిరేకించారు సిలువ మాకు అక్కరలేదు మేము ఏ పాపములు చేయలేదు మమ్ములను మేము రక్షించుకుంటాం మా ప్రగతి మా చేతుల్లోనే ఉంది మాకు దేవుని సహాయం అక్కర్లేదు అని ఈ అన్ని జనులు అంటున్నారు దేవుడు సృష్టికర్త విమోచకుడు ఈ రెండు సత్యాలను ఆ విధంగా అటు యూదులు ఇటు అన్యులు ఇద్దరు త్రోసిపుచ్చారు దేవుడు ఇద్దరిని శిక్షిస్తాడు ఆదివారం ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తారు సినిమా హాళ్ళకి బాళ్ళకి పార్కులకి స్టేడియంకి వెళ్ళేవారే ఎక్కువ మంది ఉంటారు యూదులను శిక్షించినట్లుగానే దేవుడు అన్యులను కూడా శిక్షిస్తాడు ఏడో వారము చివరి వారములో జరగబోయేది అదే ఆ వారములో దేవుడు యూదులను అన్యులను ఇద్దరిని కలిపి శిక్షిస్తాడు అది ప్రపంచ చరిత్రకు క్లైమాక్స్ అప్పుడు ఇద్దరి మీదకు దేవుని కోపం దిగి వస్తుంది రెండోది ఎరుశలేము దేవుడు మానవ చరిత్రలో ఎరుశలేముకు ప్రాధాన్యత ఇచ్చాడు యరూషలేముతో పోల్చితే ఇతర నగరాల్లో జనం ఎక్కువ మంది ఉండవచ్చు వాటిల్లో ఐశ్వర్యం ఎక్కువ ఉండవచ్చు వాటిల్లో స్థిరత్వం ఎక్కువ ఉండవచ్చు వాటిల్లో సౌందర్యం ఎక్కువ ఉండవచ్చు అయితే మనిషిని విమోచించటానికి దేవుడు ఎరుషులేమును ఎన్నుకున్నాడు అక్కడే దావీదురాజు పరిపాలన చేశాడు అక్కడే సొలోమోను దేవుని ఆలయం నిర్మించాడు అక్కడే ప్రభు శిలవ వేయబడ్డాడు అక్కడి నుండే ఆయన పరలోకానికి వెళ్ళాడు రెండవ రాకడలో ఆయన సరాసరి యరుశ్వలేమి వెళ్తాడు అక్కడ నుండే ఈ భూలోకాన్ని పరిపాలిస్తాడు ఈ ప్రవచనములో ఎరుశలేమును కేంద్రస్థానముగా చేశాడు క్రీస్తుపూర్వం నాలుగు వందల నలభై నాలుగులో ఎరుశులేము నిర్మాణం కొరకు ఇవ్వబడిన ఆజ్ఞతో ఈ ప్రవచనం మొదలయ్యింది ఇరవై ఐదో వచ్చినములో ఏమంటున్నాడంటే పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును ఎరుషులేము కట్టబడుతుంది అన్నాడు ఆ ప్రవచనం నెరవేరింది నెహెమ మొదలుకొని హే రాజు వరకు ఎరుషులేమును చక్కగా నిర్మించాడు ఇరవై ఆరో వచ్చినంలో చూద్దాం వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును వచ్చు వచ్చునట్టి రాజు అంటే క్రీస్తు విరోధి అంత్యక్రీస్తు ఈ అంత్యక్రీస్తు ప్రజలు ఎవరంటే రోమన్లు వారు పవిత్ర పట్టణమును నాశనం చేశారు ఎరుషులేము రోమన్ల చేతిలో నాశనం చేయబడుతుంది అని యేసు ప్రభు కూడా చెప్పాడు క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో ఈ ప్రవచనం నెరవేరింది రోమన్ జనరల్ టైటస్ ఎరూసులేమును నామరూపాలు లేకుండా నాశనం చేశాడు ఎరూసులేము పని అయిపోలేదు ఎందుకని రెండు వేల సంవత్సరాల తర్వాత దేవుడు యూదులకు ఎరుషులేమును తిరిగి అప్పగించాడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇస్రాయేల్ దేశానికి ఎరూసులేమును అధికారిక రాజధానిగా గుర్తించాడు ఏసుక్రీస్తు తిరిగి వచ్చిన తర్వాత ఎరుశలేము స్వర్ణయుగంలో ప్రవేశిస్తుంది క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో నెకద్ దాన్ని నాశనం చేశాడు క్రిస్తుకం డెబ్బైలో టైటస్ దాన్ని నాశనం చేశాడు భవిష్యత్తులో అంత్యక్రీస్తు కూడా దాన్ని నాశనం చేస్తాడు అయితే చివరిగా ప్రభు అయిన యేసుక్రీస్తు దానిని రక్షించి పునర్నిర్మిస్తాడు మూడోదిగా ఆలయం ఇక్కడ దేవుని ఆలయం కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇరవై ఆరో వచ్చిన మనం చదివాం వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుడు పరిశుద్ధ ఆలయము ఎరుశలములో ఉంది సొలోమును కట్టిన ఆలయాన్ని నెప్పుక కుల్చివేశాడు ఈ లైన్ చూడండి క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో దేవుని ఆలయము కుల్చివేయబడింది క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో దానియలకు ఈ ప్రవచనం ఇవ్వబడినప్పుడు ఎరుశలేములో దేవుని ఆలయం లేదు ఇంకో ఇరవై రెండు సంవత్సరాల తర్వాత క్రీస్తుపూర్వం ఐదు వందల పదహారులో ఆలయము పునర్నిర్మాణం జరిగింది దేవుడు ఈ ప్రవచనములో దానియలతో ఏమని చెబుతున్నాడంటే ఇంకో ఆలయము కట్టబడుతుంది దానిని కూడా అన్యజనులు కుల్చివేస్తారు ఆ మాట విని దానియలు శాక్తిని ఉంటాడు ఒకటి పోయి ఏడుస్తున్నాము ఇంకొకటి కడతారు అంటున్నావు దానిని కూడా అన్యజనులు కూల్చివేస్తారా అని ఆయన విచారించి ఉంటాడు యేసు ప్రభు కూడా విచారించాడు ఈ దేవాలయాన్ని చూడండి రాయి మీద రాయి లేకుండా ఈ ఆలయము కుల్చివేయబడుతుంది అని ఆయన స్పష్టంగా తన శిష్యులకు చెప్పాడు దేవుని మాట వినకుండా మనం ఎన్ని ఆలయాలు కట్టుకున్నా వ్యర్థమే ఇరవై ఏడో చూద్దాం అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును యూదులు కట్టబోయే మూడో ఆలయము గురించి ఎక్కడ మనం చూస్తున్నాం బలులు నైవేద్యాలు ఇందులో వారు చేస్తారు అయితే అంత్యక్రిస్తు దానిని అపవిత్రం చేస్తాడు నాశనకరమైన హే వస్తువును ఆయన అక్కడ నిలుపుతాడు ఒలీవల కొండ మీద ప్రసంగములో యేసు ప్రభు కూడా ఈ ప్రవచనమును తన శిష్యులకు గుర్తు చేశాడు మత సుమార్త ఇరవై నాలుగు పదిహేనులో మనం చదువుతాం కాబట్టి ప్రవక్త అయిన దానియలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుట మీరు చూడగానే చదువువాడు యేసు ప్రభు ఈ మాటలు చెప్పినప్పుడు ఎరుశలేములో దేవుని ఆలయం ఉంది అది కూల్చివేయబడుతుంది అని ఆయనకు తెలుసు దానిని బట్టి ఆయన భవిష్యత్తులో నిర్మించబోయే ఆలయం గురించి ఈ మాటలు చెప్పాడని మనకు అర్థమవుతున్నది అది మనకు కూడా భవిష్యత్తే ఎందుకంటే ఎరుసలంలో ఇప్పుడు ఎలాంటి ఆలయం లేదు అది భవిష్యత్తులో కట్టబడుతుంది దానిని క్రీస్తు విరోధి అపవిత్రం చేస్తాడు అని యేసు ప్రభు మనకు స్పష్టంగా చెప్పాడు ఆ విధంగా యూదుల యొక్క మూడు దేవాలయములను అన్యజనులు అపవిత్రం చేస్తారు దానికి కారణం ఏంటంటే యూదులు దేవుని వాక్యాన్ని కాకుండా అన్యజనుల మాటే వినారు కాబట్టి వారి ఆలయాలకు దేవుని దృష్టిలో విలువ లేదు ఏ మనిషి కొల్చలేని ఆలయము యేసుక్రీస్తు కట్టిన దేవుని ఆలయం ప్రతి విశ్వాసి అందులో ఒక రాయిగా ఉన్నాడు ఆ తర్వాత రెండు అంశాలు మీరు గమనించండి మానవ పాపము దేవుని నీతి ఈ ప్రవచనములో ఆరు లక్షలు చెప్పబడ్డాయి మొదటి మూడు మానవ పాపము గురించి చెబితే ఆ తర్వాత మూడు దేవుని నీతి గురించి చెబుతూ ఉన్నాయి ఇరవై నాలుగో వచ్చిన చూద్దాం మొదటిగా తిరుగుబాటును మాన్పుటకు టు ఫినిష్ ద ట్రాన్స్గ్రెషన్ రెండోదిగా పాపమును నివారణ చేయుటకు టు మేక్ ఎన్ ఎండ్ ఆఫ్ సెన్స్ మూడవదిగా దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకు టు మేక్ రికన్సేలేషన్ ఫర్ ఇనిక్విటీ ఆ మూడు ఈ యొక్క పాపము గురించి ఇవ్వబడ్డాయి ఆ తర్వాత మూడు రైచ్యుయస్నెస్ నాలుగో చూడండి యుగాంతము వరకునట్టి నీతిని బయలుపరచుటకు టు బ్రింగ్ ఇన్ ఎవర్ లాస్టింగ్ రైచ్యుయస్నెస్ ఐదోదిగా దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు టు సీల్ అప్ ద విజన్ అండ్ ప్రాఫెస్ ఆరోదిగా అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకు టు అనాయింట్ ద మోస్ట్ హోలీ ఈ ఆరు లక్ష్యాలు నెరవేర్చింది ప్రభువైన క్రిస్తే మొదటిగా తిరుగుబాటును మాన్పుటకు టు ఫినిష్ ద ట్రాన్స్గ్రెషన్ మనము దేవుని మీద తిరుగుబాటు చేశాం మనలను దేవునితో కలపటానికి ఈ యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేస్సు అని పేరు పెట్టదువు అన్నాడు దేవదూత కన్యమర్యత్ రెండోదిగా పాపమును నివారణ చేయటకు టు మేక్ ఎన్ ఎండ్ ఆఫ్ సెన్స్ అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకునట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడినం ఫిబ్రుల్ ఒక రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఆరు మూడవదిగా దోషము నిమిత్తము ప్రాయచ్యుత్వం చేయటానికి టు మేక్ రికన్సిలేషన్ ఫర్ ఇనిక్విటీ ఆయన సులువ ద్వారా అది చేయబడింది లక్ష యాభై మూడు పదిలో మనం చదువుతాం అతని నలుగగొట్టుటకు యహోవాకు ఇష్టమాయనం ఆయన అతనికి వ్యాధి కలుగజనం అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూసినాం మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు దేవుడు మానవుడిగా మన మధ్యలోకి వచ్చాడు ఆ తర్వాత రైచియస్నెస్ నాలుగోదిగా మీరు చూడండి యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకు టు బ్రింగ్ ఇన్ ఎవర్ లాస్టింగ్ రైచుయస్నెస్ ఎనిమిది ఆ గ్రంథం ఇరవై మూడులో ఒక ప్రవచనం చెప్పబడింది యహోవా ఎలాగూ ఆగ్రహించున్నాడు రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను అతడు రాజై పరిపాలన చేయును అతడు వివేకముగా నడుచుకొనును మీరు చూడండి భూమి మీద నీతి న్యాయాలు జరిగించే ఈ నీతి చిగురు ఎవరంటే యేసుక్రీస్తు యేసుక్రీస్తు నందు ఈ రోజున మనము దేవుని ఎదుట నీతి మంతులముగా ఐదోదిగా దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు టు సీల్ అప్ ద విజన్ అండ్ ప్రాఫెసే అన్ని దర్శనాలు అన్ని ప్రవచనాలు ముద్రించబడాలి సీల్ చేయబడాలి వాటి మీద దేవుని స్టాంప్ వేయాలి అప్పుడే వాటికి విలువ ఆ దర్శనాలు ప్రవచనాలకు సీల్ వేసింది ప్రభు అయిన యేసు క్రిస్తే ఎందుకంటే అవన్నీ ఆయన వైపే చూపిస్తూ ఉన్నాయి అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించటకు టు అనాయింట్ ద మోస్ట్ హోలీ వెయ్యాల పాలనలో కూడా ఒక గొప్ప దేవాలయము నిర్మించబడుతుంది ఎస్కెల్ గ్రంథం నలభై నలభై ఎనిమిది అధ్యాయాల్లో దాని గురించి మనం చదువుతాం దానిని అభిషేకించేది ప్రభువైన యస్సు క్రిస్తే మన ప్రధాన యాజకుడిగా అక్కడ ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆరోదిగా అభిషక్తుడు ఇరవై ఆరో వచ్చిన మనం చూద్దాం ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడిన అరవై తొమ్మిది వారముల తరువాత అభిషక్తుడు నిర్మూలము చేయబడతాడు మెస్సయా షాల్ బీ కట్ ఆఫ్ ఆ ప్రవచనము శిలువ దగ్గర నెరవేరింది క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై నాలుగు నుండి నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు మనను క్రీస్తు శకం ముప్పై మూడో సంవత్సరమునకు తీసుకువస్తూ ఉన్నాయి ఆ సంవత్సరం పస్కా పండుగ రోజున మెస్సయ అంటే యేసు క్రీస్తు శిలువ వేయబడ్డాడు ఆ విధంగా యేసుక్రీస్తు క్రీస్తు సులువ దగ్గరే ఈ ప్రవచనము నెరవేరింది అభిషక్తుడు అంటే యేసుక్రీస్తు క్రీస్తు అంటేనే అభిషేకించబడినవాడు అని అర్థం అభిషక్తుడు అని అర్థం దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయం నుండి ఈరోజు డెబ్బై వారములనే ప్రవచనం మనం చూసాం బైబిల్లో అన్నిటికంటే గొప్ప ప్రవచనంగా అది మనకు కనిపిస్తూ ఉన్నది ప్రపంచ చరిత్ర యూదుల చరిత్ర దేవుని ఆలయము ఎరుసులేము చరిత్ర ఏసుక్రీస్తు సులువ అన్నీ ఇందులో ఇవ్వబడ్డాయి ఏసుక్రీస్తు ప్రభువు ఏ సంవత్సరంలో సులువ వేయబడుతాడో కూడా దేవుడు స్పష్టంగా దానియులు ప్రవక్తకు ముందుగానే సంవత్సరంతో సహా తెలియచేశాడు దాని ద్వారానే మనకు పాప క్షమాపణ దేవుని నీతి లభిస్తూ ఉన్నాయి ఆ సిలువ దగ్గరకు మీరు రావాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రేమైన యేసుక్రీస్తు ప్రభావ మరోసారి మీ యొక్క ఘనమైన నామమునకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రవచనము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు వందనములు ఈరోజున ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారు వారు రక్షణ పొంది మేము తమ యొక్క స్వకీయ రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించడానికి వారి హృదయములు తెరవవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ కరోనా సమయంలో మీ యొక్క ప్రజలకు మీరు ఆదరణ క్షేమము ధైర్యమును ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ప్రార్థన మీ ప్రియమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం

ಮಾನವ ಜನ್ಮನು ಎತ್ತವಯ್ಯಾ ದಾಸು ಪಾಡಿದನು ನೇನೆಲ್ಲ ಪುಡು